సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ ముగిసింది అనుకున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి నాగార్జున్ కి షాక్ ఇచ్చాడు. అసలు ఏం జరిగింది? సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కృష్ణ సినీ జీవితం శుభన్ సీన్ కి చేరుకుంది. ఆయన పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో విడుదలైన నెంబర్ మూవీ మళ్ళీ ఆయన్ని పూర్వ వైభవానికి తీసుకొచ్చింది. ఈ సినిమా విజయం సాధించడానికి కారణమైన దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. ఈ దర్శకుడు సూపర్ స్టార్ కృష్ణ అభిమాని కూడా. కృష్ణలో ఉన్నటువంటి మైనస్ పాయింట్లు కవర్ చేసి ఆయన సరికొత్త ఇమేజ్ ఏర్పడే విధంగా ఈ సినిమాను తెరహెక్కిచ్చాడు. ఆయన అభిమానులు కృష్ణను ఎలా చూడాలనుకుంటారో అలా వారి ఊహలకు రూపకల్పన నెంబర్ వన్ చిత్రాన్ని రూపొందించారు ఎస్వి కృష్ణారెడ్డి. కాస్ట్యూమ్స్, లుక్స్, స్టైల్, యాక్టింగ్ ఇలా అన్ని విషయాల్లో కూడా కృష్ణను చూపించారు. వయస్సు తగ్గిపోయి పాతికేళ్ల యువకుడిగా మారిపోయిన కృష్ణను తెరపైకి చూసిన అభిమానులు ఆనందానికి హద్దులు లేవు. హీరో కృష్ణ నటించిన గత సినిమాలకి ఈ సినిమాకి చాలా భిన్నంగా తీయడం జరిగింది. ముఖ్యంగా ఒక సీన్ లో వాడిన డ్రెస్ మరో సీన్ లో వాడలేదంటే ఆయన లుక్, కాస్ట్యూమ్స్ విషయంలో కృష్ణారెడ్డి ఎంత శ్రద్ధ తీసుకున్నారో చెప్పొచ్చు. కృష్ణను చాలా విభిన్నంగా చూపించడమే కాకుండా ఆయనతో అర్జునుడు, ఛత్రపతి శివాజీ, చార్లీ చాప్లిన్, రోమన్ యోధుడు, రాజు, నీగ్రో గెటప్స్ వేయించాడు కృష్ణారెడ్డి. ఈ సినిమాకి నెంబర్ వన్ హీరోగా హీరోనా అని విమర్శించిన వారు కానీ సినిమా చూసిన తర్వాత ఎవరు మాట్లాడలేదు. కృష్ణ హీరోగా సౌందర్య మొదటిసారిగా నటించారు. ఈ మూవీలో కోట శ్రీనివాసరావుతో పాటు మహేష్ ఆనంద్ కూడా విలన్ గా నటించాడు. శాడిస్ట్ విలన్ పాత్ర అది. మహేష్ ఆనంద్ బ్రహ్మానందం చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను తెగ నవ్వించాయి. 1994 సంక్రాంతి సినిమాల్లో నెంబర్ వన్ విజేతగా ఇది నిలిచింది. ఈ మూవీకి వారం రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మనగాళ్లు, వారం తర్వాత రిలీజ్ అయిన కింగ్ నాగార్జున నటించిన గోవింద గోవింద సినిమాలు విడుదలయ్యాయి.